ఉగాది పండగ రోజు తెల్లవారుజామునే లేసి తలార స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి భగవంతుని దగ్గర దీపం వెలిగించి పండు పలహారము ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టడం సాంప్రదాయకంగా వస్తుంది. తర్వాత క్రమంలో వచ్చేదే పంచాంగ శ్రవణం. అసలు పంచాంగం అంటే ఏంటి? ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో శ్రీ బుధవర్పు మల్లికార్జున శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు బుధవర్పు మల్లికార్జున శర్మ. అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మన తెలుగువారికి గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి తినడం, పంచాంగ పఠనం, శ్రవణం. తెలుగువారికి మాత్రమే ఉన్న కొన్ని ప్రత్యేకతలు, ఉదాహరణకి పద్యనాటకం, అష్టావధానం, ఏకపాత్రాభినయంతో పాటు ఉగాది పచ్చడి, పంచాంగ పఠనం కూడా మనకున్న ప్రత్యేకతలు. ఉగాది పచ్చడి ఎందుకు తింటాము అంటే, జీవితం చీకటి వెలుగులు రంగేలి అని, సుఖ దుఃఖములను కూడా సమంగా చూడగలగాలి అని మనకి నేర్పడానికే మన పెద్దలు ఉగాది పచ్చడి అన్ని రుచులతో కూడిన పచ్చడి తినమని సాంప్రదాయం చేయడం జరిగింది. అందరూ కూడా ఉగాది పచ్చడి తినే ఉంటారని అనుకుంటున్నాను. ఇక పంచాంగ పఠనం. పంచాంగ పఠనం ఎందుకు చేయాలి? మనం జ్యోతిష శాస్త్రంలో పంచాంగం ఒక భాగం. వేద స్వరూపుడైన పరమాత్మ నేత్రం ద్వారా గ్రహగతులను నిర్ణయించగలడని, ఆ గ్రహగతులు మన జాతకాలని శాసించగలవని మన శాస్త్రం చెప్తోంది. జ్యోతి స్వరూపుడైన నేత్రం ద్వారా పరమాత్మ చూపిస్తాడు కాబట్టి ఆ గ్రహగతులను నిర్ణయించగల శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రం అని మనం చెప్పడం. ఆ జ్యోతిష శాస్త్రంలో ముఖ్య భాగాలైన తిథి, వార, నక్షత్ర, యోగ కరణముల సమాహారాన్ని పంచాంగం అనడము జరుగుతుంటుంది. అందుకనే తొలి రోజైన ఉగాది నాడు వచ్చే సంవత్సర కాలంలో గ్రహగతులు ఎలా ఉంటాయి, అవి మనం ఏ జన్మరాశిలో పుట్టామో, మన ఏ మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి మన జన్మరాశి ఏంటో, ఆ జన్మరాశికిను ఆ సంవత్సరంలో ఉన్న గ్రహగతుల యొక్క స్థితిని బట్టి అవి మన జాతకాన్ని ఎలా ప్రభావం చేస్తాయో తెలుసుకొని దానిని బట్టి వాటికి పరిహారాలు చేసుకోవడం కానీ, లేదా ఏదైనా ఒక మంచి పని చేస్తే కలిసి వస్తుందని అనుకుంటే దానిని త్వరగా పూర్తి చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి పంచాంగం చదువుకొని లేకపోతే పంచాంగం శ్రవణం చేసి ఎవరైనా చెప్తుంటే వాటి తగ్గ పరిహారాలు చేసుకోవడం, వాటికి తగ్గ పూజలు చేసుకోవడం జరుగుతుందని చెప్పి పంచాంగ శ్రవణం చేయమని మన పెద్దలు చెప్తారు. ఇందాక చెప్పినట్టు గ్రహగతుల స్థితులు మన ఇండివిజువల్ జాతకాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, అలానే మన ప్రభుత్వ స్థితిగతులు ఎలా ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లగ్నమందు నైసర్గిక శుభగ్రహమగు శుక్రుని స్థితిచే ప్రజలు స్వయం శక్తితో ఉత్సాహపూరితులై అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తారు. ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. వర్ష లగ్న జగ లగ్నాధిపతులకు మిత్రత్వం చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు ఒకదానితో మరొకటి సహకరించుకుని పాలన సాగించును. కేంద్ర రాష్ట్రముల మధ్య సంబంధములు బాగుంటాయి. లగ్నాధిపతి కుజుడు సమక్షేత్ర స్థితిచే ఈ సంవత్సరము ప్రభుత్వ పాలనా విధానములు ప్రజలకు సానుకూలముగా ఉంటాయి. ప్రయాణములు, యాత్రలు, విహార పర్యాటక రంగములు, కమ్యూనికేషన్, టీవీ రంగములు, వార్తా సంస్థలు, ఈ శాఖల పనితీరు బాగుంటుంది. అధిపతికి వ్యయస్థితిచే మధ్య మధ్య ఈ రంగంలో అపశృతులు, మాట తొందర వచ్చినను, గురు వీక్షణచే సమస్యలు తొలగిపోతాయి. మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకి మెరుగైన పాలన రాగలదని ఇందులో చెప్పడం జరిగింది. అలానే ఈ ప్లవనామ సంవత్సరాధిపతి బుధుడు. బుధుని మరియు ఈ గ్రహాది దేవత శ్రీ మహావిష్ణువును ఆరాధించిన వాక్పటుత్వము, బుద్ధికుశలత, సత్సంస్కారము, విజ్ఞాన బుద్ధి, విషయ విశ్లేషణ, గౌరవము, భక్తి వైరాగ్యములు వృద్ధి పొందుతాయి. రాజాది నవనాయకులలో శుభులు ముగ్గురు, పాపులు ఆరుగురు. పురోహితాది ఉపనాయకులలో 8 మంది శుభులు, 13 మంది పాపులు. శ్రీ ప్లవనామ సంవత్సర వర్ష లగ్నం మేషం అధిపతి కుజుడు, జగల్లగ్నం మీనం అధిపతి గురుడు. ఇక మేషాది రాశుల ద్వారా మన జాతకములు ఎలా ఉంటాయో పరీక్షించుకుందాం. మేషరాశి ఫలితములు. మీరు ఏ నక్షత్రాలలో పుట్టారో, ఆ నక్షత్రం ఏ రాశిలో పడి ఉంటుందో మీకు తెలిసిందే అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి మేషరాశి, మిగతా రాశుల ఫలితములు చూసుకుందాం. మేషరాశి ఫలితములు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. గురుని లాభరాశి సంచార కాలంలో ధనలాభము, సంతోషము కలుగుజేను. సుఖము, బలము, కీర్తి, శత్రునాశనం, కీర్తి వృద్ధి, బలము, తేజస్సు ఎల్ల చోట్ల జయము, సుఖము, శత్రునాశనము, మంత్రసిద్ధి కలుగుతాయి.
ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 1 2 3 6 తేదీల సంఖ్యలు ఆది బుధ గురువారములు కలిసి వస్తాయి తరువాత వృషభ రాశి ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 7 అవమానం 3 గురుని రాజ్యస్థాన సంచారంలో కార్య విజయమును పుత్ర మూలక లాభము కలిగించు బంధువులచే దూషింపబడుట చుట్టములతో ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం భాగ్యస్థాన సంచార కాలంలో ధనలాభమును కలుగుచేను సర్వత్రా జయము సర్వసౌఖ్యం ద్రవ్యవుద్ధి తన కులాచారం ప్రకారం వర్తించుట గృహలాభము ఇవన్నీ కలుగుతాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 3 4 5 8 తేదీల సంఖ్యలు బుధ శుక్ర శనివారములు కలిసిన యోగప్రదములు మిథున రాశి ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 3 అవమానం 6 గురుబలము కలదు శని రాహువులు అనుకూల స్థానములలో లేరు గురుబలముచే ధనలాభమును పితృమూలక సుఖమును సర్వత్రా లాభము సర్వసౌఖ్యము ద్రవ్యము పెరుగుట తన కులాచారం ప్రకారం వర్తించుట మొదలైనవి జరుగుతాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5 1 3 6 8 తేదీల సంఖ్యలు ఆది గురు శుక్ర శనివారములు కలిసిన యోగప్రదము తరువాత కర్కాటక రాశి ఆదాయం 14 వ్యయం 2 రాజపూజ్యం 6 అవమానం 6 ఈ రాశి వారికి గురుడు అష్టమ రాశి సంచారముచే ధన నష్టము స్థానచలనము అనారోగ్యము కలిగించును శని సప్తమ రాశి సంచారముచే ధైర్యము దేశాంతర సంచారములు హృదయమున బాధలు కళత్రమూలక అసౌఖ్యములు కలిగించును ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2 4 6 8 9 సంఖ్యలు గల తేదీలు ఆది సోమ శుక్ర శనివారములు కలిసిన మరింత యోగదాయకము తరువాత సింహరాశి ఆదాయం 2 వ్యయం 14 రాజపూజ్యం 2 అవమానం 2 రాహు వృషభ రాశి సంచారముల వలన వాగ్వివాదములు కార్యనాశనము అవమానములు కలిగించును కేతువు వృశ్చిక రాశి అర్ధాష్టమ రాశి సంచారం వలన సౌఖ్యము క్లేశమును కలిగించును ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమములు విద్యార్థులు ఉత్తీర్ణతలను పొందుదురు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1 3 4 5 9 సంఖ్యలు గల తేదీలు ఆది మంగళ బుధవారములతో కలిసిన మరింత శుభప్రదము కన్యారాశి ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 5 అవమానం 2 ఈ రాశి వారికి గురుడు షష్ఠ రాశిలో ఉన్నను మూర్తిమంతముచే క్లేశములు అనారోగ్యములు తొలగి మానసిక స్థైర్యం కలుగును గురుని పంచమ రాశి సంచార కాలంలో సంపద పుత్రమూలక సుఖం లాభము సంతోషము ద్రవ్యలాభము ఐశ్వర్యము మొదలగునవి కలుగుతాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5 1 3 6 8 తేదీల సంఖ్యలు ఆది బుధ గురు శనివారంతో కలిసిన మరింత యోగప్రదము తులారాశి ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం 5 ఈ రాశి వారికి గురుని పంచమ రాశి సంచారం వలన ధనలాభము పుత్రమూలక సుఖము మానసిక ఆనందము సంపద లాభము సుఖము సంతోషము ద్రవ్య లాభము ఐశ్వర్యము మొదలైనవి కలుగుతాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 5 7 8 9 తేదీల సంఖ్యలు బుధ శుక్ర శనివారము కలిసిన యోగప్రదము తదుపరి వృశ్చిక రాశి ఆదాయం 8 వ్యయం 14 రాజపూజ్యం 4 అవమానం 5 ఈ రాశి వారికి గురుడు సంవత్సర ప్రారంభంలో సంవత్సరాంతములోను అష్టమ రాశి సంచారం చే ధన వ్యయము అనారోగ్యము మాతృమూలక క్లేశములు భూగృహ మూలక ధన వ్యయము కలుగును ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 1 2 3 4 తేదీల సంఖ్యలు ఆది సోమ మంగళ గురువారములు కలిసిన మరింత మీరు జరుగును ధనుర్రాశి ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 7 అవమానం 5 గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 14 వరకు రజితమూర్తి వలన సౌభాగ్యకరం పాపచింతనము కలిగించలేను శనిమూర్తివంతము చేత మంచి ఫలితములే వసగును రాహువు షష్ఠ రాశి సంచారము సుఖమును ధనలాభమును ధైర్యయుక్తమైన బుద్ధి పరాక్రమలను కలుగు చేయును ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 1 2 5 9 తేదీల సంఖ్యలు ఆది బుధ గురువారములు కలిసిన మేలు తరువాత మకర రాశి ఆదాయం 14 వ్యయం 14 రాజపూజ్యం 3 అవమానం 1 గురిని సంచార కాలంలో కంగారు నర్మల నిసత్వ ఉదర సంబంధ అజీర్ణాది అనారోగ్యములు ప్రయాణములను సూచించుచునను మూర్తివంతము చేత శుభ ఫలితములు కలుగును తీర్థయాత్ర పుణ్యక్షేత్ర దర్శనము కలిగించును గురుని ద్వితీయ రాశి సంచార కాలంలో ధనలాభము కుటుంబ సౌఖ్యము కలిగించును ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8 3 5 6 7 8 తేదీల సంఖ్యలు సోమమంగళ శుక్రవారములు కలిసిన యోగప్రదము కుంభరాశి ఆదాయం 14 వ్యయం 14 రాజపూజ్యం 6 అవమానం 1 గురుడు జన్మరాశి సంచారము తరచూ ప్రయాణములను మనోవేదన నడముల నిశత్వ మేడకంద్రముల నొప్పులు మాట తొందర మొదలగునవి కలిగించినను పుణ్యక్షేత్ర దర్శనము శుభకార్యాచరణ కూడా కలుగజేస్తాడు
ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8 2 3 6 9 తేదీల సంఖ్యలు మంగళ శుక్ర సోమవారముతో కలిసిన మరింత యోగప్రదముగా ఉండును. మీన రాశి ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 2 అవమానం 4 గురుని వ్యయరాశి సంచార కాలం వలన ధన వ్యయము స్థానచలనము ఆరోగ్య భంగము కలిగించినను మూర్తిమంతము చేత దోషములు తొలగి స్పష్టత కలుగును. వ్యయము స్థానభ్రష్టత ఖర్చు శుభకార్యములు చేయటం వలన వ్యయము ప్రాణములు గల వస్తువులను అమ్ముడం వలన దూషణములు స్థాననాశనము మొదలైనవి కలుగుతాయి. ఇవండి మేషం నుంచి మీనరాశి వరకు కలిగిన ఫలితములు. రాజపూజ్యం కానీ అవమానం కానీ ఆదాయ వ్యయ పట్టిక కానీ మనకి వ్యయం ఎక్కువ ఉందని కానీ రాజపూజ్యం కానీ అవమానం ఎక్కువ ఉందని కానీ మనం కుంగిపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి జనరల్గా 12 రాశులకి సంబంధించి చెప్పిన ఫలితములు మాత్రమే. మనం పుట్టినప్పుడు మన జన్మచక్రం ఎలా ఉందో మన రాశి మన లగ్నములు ఇప్పుడు ఉన్న గోచార రీత్యా గ్రహస్థితులను బట్టి కాంబినేషన్లో జ్యోతిష శాస్త్రవేత్తలు ఎవరైనా కలిసి పండితులు మన జాతకం యొక్క ఫలితములు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా అనుమానం ఉంటే దగ్గరలో ఉన్న పండితుల దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవచ్చు. ఏది ఏమైనా కానీ నిత్యము భగవన్ నామస్మరణ విష్ణు సహస్రనామం లాంటివి మనం చేసుకుంటే సంవత్సరాంతము కూడా మనకి సుఖ సంతోషములు కలుగుతాయని మన పెద్దలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ ఇష్టదైవాన్ని కొలుచుకుంటూ సంవత్సరాంతము కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ భవదీయుడు మల్లికార్జున శర్మ స్వస్తి. పంచాంగం గురించి 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఉండబోయే ఫలితాల గురించి సవివరంగా చెప్పిన శ్రీ మల్లికార్జున శర్మ గారికి మా ధన్యవాదాలు. పంచాంగ శ్రవణం అయ్యాక పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుని ఉగాది పచ్చడి సేవించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది.